I praise God for this opportunity given to me to testify what the Lord has done in my life. ప్రభు నా జీవితంలో ఏమి చేసినారో దాని విషయమే సాక్ష్యం ఇచ్చే అవకాశం కొరకై దేవుని నేను స్తుతిస్తున్నాను. I was born and brought up in a nominal in a Christian family. నేను ఒక నామకార్ద క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినాను. From my childhood days, going to Sunday school and church has become a routine to me. చిన్ననాటి నుండి సబాదు బడికి గుడికి వెళ్ళటం ఒక అలవాటుగా నాకు అయిపోయింది. I studied in a Christian school and a boarding where I led a mischievous life. ఒక క్రైస్తవ బోర్డింగ్ లోను స్కూల్ లోను చదువుతే వాళ్ళ నేను చాలా తుంటి అయిన కురవాడిని అయిపోయినాను. డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ మై యూత్ ఐ వాజ్ ఎ సండే స్కూల్ సూపరింటెండెంట్ అండ్ యూత్ లీడర్. యవన దినముల వరకు ఆ యూత్ లీడర్ గాను సండే స్కూల్ సూపరింటెండెంట్ గాను ఉండినాను. బట్ ఐ వాజ్ లివింగ్ ఎ సిన్ఫుల్ అండ్ వికెట్ లైఫ్. పాపముతో కూడిన దుష్ట జీవితంలో నేను ఉంటేని. ఐ హ్యాడ్ ఎ డిజైర్ టు లివ్ హోలీ లైఫ్ బట్ Nobody was there to help me and guide me. పరిశుద్ధ జీవితం జీవించాలనే కోరుకున్నది కానీ నేను నాకు సహాయం చేసి నడిపించేవారు లేరు. Without conversion experience, I used to preach in my church. మార్మన్ అనుభవం లేకుండానే మా సంఘంలో బోధించేవాడు నేను. This led me into wicked life secretly. I was a slave to gambling, drinking, toddy and self-abuse. ఈ విధముగా జీవించడం వల్ల జూదమాడుట త్రాగుట స్వీయ స్కల్లం మొదటైన పాపంలో నేను జీవించుచుంటిని. ఆఫ్టర్ మై స్టడీస్ ఐ గాట్ ఎ జాబ్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ గాట్ మ్యారీడ్ దేర్ ఆఫ్టర్. నేను విద్య ముగించిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు ఉద్యోగం వచ్చింది, వివాహం కూడా అయినది. ఆఫ్టర్ మ్యారేజ్ నో పీస్ ఇన్ మై ఫ్యామిలీ లైఫ్. వివాహం అయిన తర్వాత కుటుంబంలో సమాధానమే లేదు. I used to beat my wife. నా భార్యను నేను కొట్టేవాడిని. There was quarreling, crying in my home. పోట్లాటలు అరుపులు కేకలే గృహంలో ఉండే. At this juncture, I was transferred to Hyderabad. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను హైదరాబాద్కు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. Some of my friends invited me to this fellowship. నా స్నేహితుల్లో కొందరు ఈ సహవాసానికి నన్ను ఆహ్వానించారు వాక్యం వినటానికి. ఫ్రమ్ ద ఫస్ట్ సండే ఆన్వర్డ్స్ గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్ టు మీ. మొదటి ఆదివారం నేను హాజరైన దినం నుండి నాతో దేవుడు మాట్లాడటం ప్రారంభించారు. ఇన్ 1980 బ్రదర్ జో కేమ్ టు హైదరాబాద్ అండ్ కండక్టెడ్ రివైవల్ మీటింగ్స్. ఆయన సభలు నిర్వహించారు. ద లార్డ్ జీసస్ డీప్లీ కన్విక్టెడ్ మీ. ప్రభు అయిన యేసు నన్ను లోతుగా పాపపు ఒప్పింపులో నడిపించారు. ఐ కన్ఫెస్డ్ ఆల్ మై సిన్స్ అండ్ సెట్ రైట్ మై కాన్షియన్స్. పాపాలని ఒప్పుకొని దేవునితో మానవునితో సరి చేసుకోవాల్సినవన్నీ కూడా నేను సరి చేసుకున్నాను. దెన్ గాడ్ స్పోక్ టు మీ త్రూ ఐజియా చాప్టర్ 6:7. ఇప్పుడు దేవుడు యెషయా 6:7 ద్వారా నాతో వాగ్దానం ఇచ్చారు. ఆఫ్టర్ మై కన్వర్షన్ ఐ స్పెంట్ 7 years రీడింగ్ ద బైబిల్ and in deep prayer life. మార్మన్ సభన తర్వాత 7 సంవత్సరాలు బైబిల్ చదివి లోతైన ప్రార్థన జీవితంలో నేను గడిపినాను. In 1987 God servants told me that I should go to BM1 of West Godavari district Andhra Pradesh and help in the ministry there. 1987 దేవుని సేవకులు వెస్ట్ గోదావరిలో భీమవరం పట్టణంకు వెళ్లి సేవలో సహాయం చేయమని నాకు నడిపించారు. ఐ యూస్డ్ టు గో టు హాస్టల్స్ అండ్ స్టార్టెడ్ గివింగ్ మై విట్నెస్. హాస్టల్ కు వెళ్లి విద్యార్థులతో నా సాక్ష్యం పంచుకుంటూ ఉండేవాడిని. దేర్ లార్డ్ స్టార్టెడ్ టచింగ్ యంగ్ పీపుల్. యవనస్తులను మార్చడం ప్రారంభించారు. బ్రదర్ జో డిస్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ విజిటెడ్ భీమవరం అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అండ్ ఎంకరేజ్డ్. జో గారు ముమ్మరమైన సేవా పనిలో ఉన్నప్పటికీ కూడా క్రమముగా భీమవరం వచ్చి మమ్మల్ని ఎంతో బలపరిచారు. Many souls were touched through his ministry. ఆయన సేవ ద్వారా అనేక మంది ఆత్మలు ముట్టబడ్డాయి. For the glory of the Lord, I would like to share 2 incidents of my life. దేవుని మహిమ కొరకు 2 విషయాలు నా జీవితంలో మీతో పంచుకొని కోరుచున్నాను. In the year 1991, myself and 3 of our brothers went to a village called Pedagaru. 1991వ సంవత్సరంలో నేను ముగ్గురు సహోదరులు పెదగరు అనేటువంటి గ్రామానికి వెళ్ళాం. After the meeting, nearly 200 drunken men, local church people caught hold of me and beat me severely. కోటమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ సభ్యులు తర్వాత రవిడి లాంటి వాళ్ళు 200 మంది నన్ను పట్టుకుని బాగా చెత కొట్టారు. Blood was flowing from my head and body. నా శరీరంలో కూడా రక్తం కారుచి ఉండినది. For 45 minutes they left, they beaten me. 45 నిమిషాలు నన్ను బాగా కొట్టారు. అప్పుడు they left me then, thinking that I would die. చనిపోతానని తలంచి నన్ను విడిచి వెళ్లిపోయారు వాళ్ళు. God helped me, helped to rise up and my own. దేవుడు తిరిగి లేవటానికి కృప అనుగ్రహించాడు. God touched me and healed me through the prayers of the fellowship. సహవాస ప్రార్థన ద్వారా ప్రభు నన్ను ముట్టి స్వస్థపరిచినాడు. In another incident, while we were erecting a prayer hall in Bhimwaram, భీమవరంలో ఒక ప్రార్థన హాల్ కట్టుచూ ఉండగా మరి ఒక సన్నివేశంలో BJP people surrounded me and tried me
tried and pushed into me Hindu type temple to kill me. BJP varu nanu oka hayindava gudilo lopala thosi akkada champalani prayatnincha. But dear Lord prevented them being so. Ala cheyakunda priya prabhu nannu bhadraparichadu. I shared my witness with them how Jesus can save a rich like me. Nalati daurbhagyunni elaga prabhu rakshinchagaladu varito na sakshyam cheppanu. Then they released me by giving stern warnings. Jagratha gundamana bahugarane hechirinchana nannu vallu vidichipettaru. Though the devil tried to hinder the work, dear Lord preserved his work in Bhimavaram. Apavadi Bhimavaramlo devuni sevanu aatankaparchadaniki suchinapudiki prabhu aa sevanu bhadraparchunnaru. Bhimavaram is a center for RSS and Vishwa Hindu Parishad. Bhimavaram RSS Hindu Parishad variki chaala kendramaina sthalam. In 2008, as per Joe's word, I resigned my job and entered full time work. In 2008 2008వ సంవత్సరంలో జోగారి మాటను బట్టి నా ఉద్యోగానికి రాజీనామా చేసి సంపూర్ణ సేవలోనికి వచ్చాను. The loving rebukes, counsels and prayers of God's servants, Brother Joe, sustained me and my family all these years. జోగారి యొక్క ప్రేమ పూర్వక హెచ్చరికలు నన్ను నా కుటుంబాన్ని ఇంతవరకు భద్రపరిచినాయి. Please pray that I may and myself and my family to be faithful to God and fellowship till the end of my life. Tantamaraku sahavasaniki devuniki nammakamagunnatlu meer prarthinchalani manavi cheyuchunnanu.